ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం, పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలో దిగ్విజయంగా పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో సామూహిక ధ్యానం. ఏలూరు జిల్లాలోని 108 విద్యా సంస్థల్లో ధ్యాన మహాయజ్ఞం కార్యక్రమం. కర్ణాటక బళ్ళారిలోని విజ్డమ్ ల్యాండ్ స్కూల్లో ధ్యాన శిక్షణ తరగతులు. తూర్పుగోదావరి జిల్లా పేరవరంలోని శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో పౌర్ణమి ధ్యాన కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో విజయవంతంగా కొనసాగింది. చిత్తూరు జిల్లా పెనవలూరులోని ధ్యాన కేంద్రం, అలాగే పలవనేరులోని శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో మాస్టర్లు, ధ్యానులు పత్రిజీ చైతన్య జ్యోతికి ఘన స్వాగతం పలికారు. అనంతరం జ్యోతిని దర్శించుకుని ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నెల్లూరు పిఎస్ఎస్ఎం ప్రెసిడెంట్ జేజే నారాయణ మాట్లాడుతూ, ప్రపంచ శాంతి కోసం ఎంతో దూరదృష్టితో బ్రహ్మర్షి పత్రిజీ ధ్యాన మహాయాగాన్ని తలపెట్టారని తెలిపారు. ఈ గొప్ప కార్యక్రమంలో అందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని ఆహ్వానించారు. మరి జేజనార గారు మరి బర్త్డే పత్రిసారి బర్త్డే సందర్భంగా అక్కడి నుంచి ఈ రథయాత్ర స్టార్ట్ అయ్యి మనకు ఇక్కడి వరకు వచ్చారండి. మన పెనమలూరికి సార్కు, జేజనారాయణ గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. కర్తాల్లో సార్ ఒక ట్రస్టీ నెంబర్ అనమాట. సారు ఆ బాధ్యత నేను తీసుకొని 60 ఆ బాధ్యత తీసుకొని నిజంగా సార్ 60 బట్టలు పెట్టుకొని మరి ఈ రథయాత్రలో పాల్గొంటున్నాడంటే ఎంత గ్రేట్. ఒక్కసారి ఆ బాధ్యత తీసుకునేందుకు జయజనారాయణ గారికి గట్టిగా క్లాప్స్ కొడదాం, గట్టిగా. అందరు ప్రజలు కూడా హైదరాబాద్ కడతాల్లో జరుగుతున్నటువంటి ఈ ధ్యాన మహాయాగానికి రావాలని ఆహ్వానం పలుకుతూ, మరి హైదరాబాద్ ట్రస్ట్ మెంబర్ అయినటువంటి జయనారాయణ సారు ప్రతి గ్రామానికి కూడా, అంటే మన ప్రతి సెంటర్కి కూడా తిరుగుతూ ఆహ్వానిస్తున్నారు. సో ఈ పాంప్లెట్ని కూడా మన గ్రామానికి మనం పంచి ప్రతి గ్రామంలో కూడా అందరినీ మనం ఆహ్వానిస్తాము. మరి వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ యొక్క ధ్యాన మహాయాగము ప్రపంచ శాంతి కోసము పత్రిజీ గారు దూరదృష్టితో దీన్ని తలపెట్టినటువంటి ప్రోగ్రాం ఇది. ఈ 2024 సంవత్సరము ధ్యాన మహాయాగం, పత్రిజీ ధ్యాన మహాయాగం 3ని కర్తాల్ కైలాసపురి పత్రిజీ శక్తిస్థల్ పరమేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణములో, సరస్వతి ప్రాంగణము శక్తి పత్రిజీ శక్తి స్థల నందు మనమందరం మళ్ళా ఈ సంవత్సరం జరుపుకోబోతున్నాం. కర్ణాటక రాష్ట్రం బళ్ళారిలోని అమ్మా శివశక్తి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో ధ్యానదాతగా పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం శాఖాహారం విశిష్టతల గురించి చక్కగా వివరించారు. ధ్యానం చేయు పద్ధతి, ధ్యానంతో కలుగు ప్రయోజనాలను తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. తర్వాత ఇప్పుడు ఇంకొక 1,00,000 మందికి టార్గెట్ పెట్టుకుంది, ఇంకొక 1,00,000,000 మందికి ధ్యానం చెప్పాలి. కాబట్టి మనము ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఉంటే, ధ్యానం చెబుతూ ఉంటే మన జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధర్మవరం పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి ధ్యాన జ్ఞాన మహాయజ్ఞం 12 కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం 5 నుంచి శనివారం ఉదయం 5 వరకు సామూహిక ధ్యాన కార్యక్రమం జరిగింది. ఇందులో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సూర్యనారాయణతో పాటు పలువురు పిరమిడ్ మాస్టర్లు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టతలు, ధ్యానంతో కలుగు ప్రయోజనాలను చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరికీ యజ్ఞ ప్రసాదం అందించారు. ఆ తర్వాత స్వధర్మ పిరమిడ్ సేవా కార్యకర్తలు పిరమిడ్ మాస్టర్లు ఘనంగా సన్మానించారు. మీ పాదాలకు నమస్కారం చేసి చెప్తున్నా, నేను నమస్కారం చేయమన్నా చేస్తాను. మాంస భక్షణం మానేద్దాం, జీవ హింసను ఆపేద్దాం. దయచేసి మిత్రులారా, అది ఎంత చెడ్డదో అంత చెడ్డది. మాంసం అనేది అంత చెడ్డది, మనకే కాదు. ఒకసారి పూర్వం గురించి తెలుసుకుందాం.
మనకి ఇంతకుముందు అయ్యవార్లు ఉంది, బ్రాహ్మణులు ఉంది, ఉపాధ్యాయులు బ్రాహ్మణులు చదువు చెప్పిండేవాళ్ళు. వాళ్ళకి ఎంత తెలివితేటలో కరణాలు బ్రాహ్మణులు, కరణాలు కూడా బ్రాహ్మణులే. ఎందుకో తెలుసా, వాళ్ళ ఆ మెదడు అంత షార్ప్గా ఉండేది. వాళ్ళ దగ్గరికి స్వామి 292 సర్వే నెంబర్ స్వామి అంటే, రే 292 సర్వే నెంబర్ అదే 2, 3, 1 అంటారు. దీంట్లో ఎన్ని ఎకరాలు ఉందని చూడమని చెప్తున్నారు. అంత షార్ప్గా వాళ్ళ మైండ్ ఉండటానికి కారణం ఏంటో తెలుసా, వాళ్ళు 10 శాకాహారం తింటున్నారు కాబట్టి. శాకాహారంతో బదులు నెయ్యి కూడా ఉండాలి వాళ్ళు. ఏలూరు జిల్లాలోని 108 విద్యా సంస్థల్లో ఏలూరు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన మహాయజ్ఞం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మొదటి రోజు భవిష్య ప్రభంజనం స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ వరలక్ష్మి పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం విశిష్టత, ధ్యానంతో విద్యార్థులకు కలుగు ప్రయోజనాలను అద్భుతంగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుశీల పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానంతో కలుగు ప్రయోజనాలను చక్కగా వివరించారు. అందరూ ప్రతిరోజు తప్పకుండా ధ్యాన సాధన చేయాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఏంటో తప్పు చేసిందాము, ఎన్నో పొరపాటు చేసిందాము, ఎన్నో అందరూ అజ్ఞానంగా మాట్లాడడము, ఒకరిని బాధ పెట్టడము ఎన్నో చేసిద్దాము. ఈ ఎప్పుడైతే ఈ జ్ఞానంలోకి వచ్చినామో, ధ్యానం చేయడం వల్ల, జ్ఞానం వినడం వల్ల మనం అజ్ఞానంలో ఏదైతే జీవించున్నామో మన పరివర్తన, మన నిత్య జీవితంలో ఆ జీవితాన్ని కర్ణాటక రాష్ట్రం బళ్ళారిలోని విజ్డమ్ ల్యాండ్ స్కూల్లో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం విశిష్టత, శాకాహారం విశిష్టత, ధ్యానంతో విద్యార్థులకు కలుగు ప్రయోజనాలను చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. You have to seek within. Unless you do meditation, you won't understand anything. You won't solve your personal problems. Be sure that that is our guru in the science of meditation. No more thoughts. Go deeper and deeper. We are not body, mind and intellect. We are not blood and bones. We are not atoms and molecules. We are not hair and feathers. We are the pure consciousness. We are the energy systems. తూర్పు గోదావరి జిల్లా పేరవరంలోని శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో పౌర్ణమి ధ్యాన కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. రాత్రి నుంచి ఉదయం వరకు జరిగిన కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ అనంతలక్ష్మి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టత, పౌర్ణమి రోజు ధ్యానం చేయడం వల్ల కలిగే లాభాలను చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఉదయం జరిగిన కార్యక్రమాల్లో ధ్యానదాతగా శివశక్తి పాల్గొని ధ్యానులకు చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. పిరమిడ్ మాస్టర్ అనంతలక్ష్మి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఇందులో 200 మందికి పైగా ధ్యానులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. మళ్ళీ కనుగొని వచ్చేస్తాడు. కాబట్టి ఈ బిచ్చగాడి ఆత్మ ఈశ్వర శక్తిని పొంది ఉంది, కాబట్టి తల్లిగారిలోకి పంపించండి అని. బిచ్చగాడి ఆత్మ ఈశ్వర శక్తిని ఎలా పొందింది అని అడిగారు మాస్టర్. అడిగితే అప్పుడు మళ్ళీ శ్రీమని చూపించారు. ఏం చూపించారంటే, గత జన్మలో ఆ బిచ్చగాడు ఎంత భిక్ష అడిగినా ఊరంతా తిని ఎవరో భిక్ష వేయట్లేదు. భిక్ష వేయకపోతే ఆకలేసేసి ఊరికి శివాలయంటే శివాలయంలో శివుడికి అభిషేకం చేసిన పాలు వాన పడిన తర్వాత బయటకు వస్తున్నాయి. ప్రజలు ఆ డ్రైనేజ్ దగ్గర దోషలు పడుతుంది.
రోజు శివుడికి అభిషేకం చేసిన స్వాలు 40 సంవత్సరాలు తగ్గిందండి. శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం గంటాపురంలోని అప్పనాన్న స్వామి ధ్యాన మందిరంలో 108 రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో భాగంగా 73వ రోజు ధర్మవరం సీనియర్ పిరమిడ్ మాస్టర్ దుర్గమ్మప్ప పాల్గొని ధ్యానం విశిష్టత, భగవద్గీత గురించి ధ్యానులకు చక్కగా వివరించారు. తన ధ్యాన అనుభవాలను తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. కామారెడ్డి జిల్లా గర్కుల్లోని శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి ధ్యాన మందిరంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో పౌర్ణమి ధ్యాన కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధ్యానదాతలుగా ధ్యాన గద్దర్ భూపతిరాజు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టత గురించి చక్కగా వివరించారు. ధ్యాన గీతలను ఆలపించి ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. రంగారెడ్డి జిల్లా కడతాల్లోని మహేశ్వర మహాపిరమిడ్ శక్తిస్థల్లోని పార్వతి కాన్ఫరెన్స్ హాల్లో నవంబర్ 17న పిరమిడ్ మేకింగ్ అండ్ పిరమిడ్ ఎనర్జీ కనెక్ట్ టు ద హ్యూమన్ బాడీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. నవంబర్ 17న ఈ కార్యక్రమం 10 గంటల నుంచి 6 గంటల వరకు కొనసాగనుంది. గ్రాండ్ మాస్టర్ శ్రీనివాసరావు నిర్వహణలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరగనుంది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు గ్రాండ్ మాస్టర్ శ్రీనివాసరావు. విజయవాడలో దుర్గగుడిలోని మల్లికార్జున మండలంలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం మరియు విజయవాడ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో నవంబర్ 17న అఖండ ధ్యాన యజ్ఞం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం 9 గంటల నుంచి 9:00 PM కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రామారావు చే సత్సంగం నిర్వహించబడును. మధ్యాహ్నం రాత్రి అన్నప్రసాదం అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. నెల్లూరు జిల్లా వింజమూరులోని శ్రీ వేదవ్యాస వశిష్ట పిరమిడ్ ధ్యానమాసక్తి క్షేత్రంలో నవంబర్ 17న ఆత్మజ్ఞాన తరగతులను నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమం 9:00 నుంచి 4:00 PM కొనసాగనుంది. ఇందులో జ్ఞానదాతలుగా జీసీ బాలాజీ, మాళాద్రి రెడ్డిలు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించనున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు పిరమిడ్ మాస్టర్లు. పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.